పండగ పండగ అంటే ప్రతి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఎవరైనా కలిసినా అందరూ ఒకరికొకరు విషయాలు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటాం. అన్నిటికీ భిన్నంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అన్ని అంశాల్లో కూడా అందరూ చేసింది ఏం చూసేయాలి, అందరూ ఆనందంగా ఉంటే నేందుకు ఆనందంగా ఉండాలి, అందరూ ఒకరికొకరు చెప్పుకుంటే సుఖంగా చెప్పుకుంటే నేందుకు చెప్పాలి అని ఒక తర్కంతో ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి నాకు అర్థమవుతుంది. ఉదయాన్నే ఇక్కడ పరటాల గ్రామం వెళ్ళాడు, బొగ్గి మంటలు బొగ్గి వేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాకనే వెళ్ళారు. వెళ్ళి ఎవరైనాంటే బొగ్గి కదా అందరికీ శుభాకాంక్షలు చెప్పి భగవారికి సరే మనం ఒక మంచి మాట చెప్పి పొలవడం అనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన సంస్కృతి. కానీ ఆ బొగి వెళ్ళిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్న భాష చూస్తే ఇన్ని కాగితాలు ఉన్నాయి, ఒకటి కాదు ఇన్ని కాగితాలు అంతా కూడా ఆయన కడుపులో ఉన్న ఆక్రోశం, ఆయన కడుపు మా పార్టీ మీద మా నాయకుల మీద ఉన్న ఆయనకున్న కడుపు మంట పైపడు. నేను అభివృద్ధి చేద్దాం అనుకుంటే రాష్ట్రపతి ఎందుకు నన్ను ఓడించారు దురదృష్టం అని అంటారు. నాకు అర్థమైన విషయం ఎందుకు ఓడించారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా 19 నెలలైంది, 18 నెలలైంది, నీకు అది తెలియట్లేదా ఎందుకు ఓడించారు? ఇంకా ఆ పరిపక్వత రాలేదా, జ్ఞానోదయం కాలేదా మీకు, ఎందుకు ఎందుకు చేశారు? రైతుల గురించి మాట్లాడతారు, రైతులకు ఎంతో మేలుతుంది, ఏంటి మేలు చేశారు? వ్యవసాయం సుద్ధదండుగా అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే నువ్వు తెలిసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే వైర్ల మీద వచ్చి కరెంటు దిగ్గల మీద బట్టలు ఆడబెట్టుకోవాలని చెప్పిన వ్యక్తి నువ్వు. ఏదైనా ఒక్కటి వైపరీత్యాలు వస్తే ఆ వైపరీత్యాలకు వచ్చి కాంపోస్టేషన్ ఇవ్వాల్సి వస్తే, ఇన్పుట్ సెల్ఫ్ ఇవ్వాల్సి వస్తే ఏ పంటకు ఆ పంటకు కాకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బకాయిలు పెట్టి ఇచ్చే వ్యక్తి నువ్వు. గత ప్రభుత్వం వచ్చి నువ్వు అధికారం రాకముందున్న ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే, నువ్వు ఇవ్వాల్సి వస్తే 2014లో దాన్ని పూర్తిగా నేను ఎందుకు ఇవ్వాలి, నాకేం సంబంధం అని చెప్పే వ్యక్తి నువ్వు. 2019 వరకు కూడా ఆ 2 సంవత్సరాల్లో జరిగిన వైపరీత్యాలకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ కాని అది విత్తన సబ్సిడీకి కొనుగోలు చేసిన డబ్బులు కాని ఎక్కడ ఇచ్చావా ఇవ్వని వ్యక్తిని నువ్వు. మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వచ్చి రైతుల దగ్గర హలో ఎప్పుడైనా వస్తే హలో వస్తే ఏ ఒక్కరాడు కూడా ఏ పంటని కూడా ప్రభుత్వం తరపున కొనుగోలు చేశామంటే చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ రైతులందరూ కూడా ఎప్పుడు సమయం దొరుకుతుంది ఎప్పుడు ఎవరైనా వ్యక్తులు దొరుకుతారా అని చెప్పి ఎదురు చూశారు. ఇక మహిళల కోసం వస్తే వాళ్ళకి ఇచ్చిన మాటను వచ్చి తెప్పవు,
డాక్టర్ రుణాలు మాఫీ చేస్తానన్నాం, రైతులు వచ్చిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్న గ్రూపులతో రుణాలు మాఫీ చేస్తున్నాం, చేయలేదు. రైతు రుణమాఫీ అన్నావు, ముందు వచ్చి లక్ష అన్నావు, ముందు అంతా అన్నావు, తర్వాత లక్ష అన్నావు, తర్వాత 50,000 వచ్చావు, అది కూడా ఇవ్వలేదు పూర్తిగా. విద్యార్థులకు వచ్చి నిరుద్యోగులకు వచ్చి ఉద్యోగ అవకాశాలు అన్నావు. నీ కొడుకు తప్ప ఎవరికి ఉద్యోగ అవకాశం? ఒక్కడికి ఉద్యోగ అవకాశం పాపన పోలే. ఇలా చెప్పకపోతే ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవడం అనేది నారుణ్ణి స్వార్థకం చేశాడు. ఇన్ని చేసి మళ్ళీ ఇప్పుడు నగనాజిలోకి వచ్చిన నిధి కోడి చేశారు. నేను వచ్చి రాష్ట్ర అయితే అభివృద్ధి, ఇప్పుడు అభివృద్ధి చేశామంటే అభివృద్ధి లేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంత అయితే 70,000 కోట్లు 30,000 కోట్లు అప్పు ఉంటే దాన్ని ఇంకో 90,000 కలిపి 60,000 కోట్లకి తీసుకెళ్ళావు. వేల కోట్ల అప్పుకి రెండు కళ్ళు అంటున్నావు ఈరోజు ఈ పేపర్ ఇన్ని ఇన్ని మాట్లాడుతూ రెండు కళ్ళు చెప్పేది అమరావతి పోలవరం. ఇప్పుడు ఎన్ని టైం పూర్తి చేసావా? ఇప్పుడు ఏమైనా ధర్మం చేసావంటే శూన్యం. ఆ రెండు నీకు నీకు అవినీతి కోసం, దోపిడీ కోసం ఆ రెండు పనిచేస్తే ఏటీఎం కార్డులాగా ఆ రెండు పనిచేసే తప్ప చేసింది లేదు. మరి ఎందుకు ఏంటి? ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం మోసపోయాము, దగాబడ్డాము, ఇతను వచ్చి నన్ను క్షమించండి, నేను నిన్ను మిమ్మల్ని సూచించారని చెప్పి ఒకసారి చెప్తే నిన్ను ఎన్నుకున్నాం, ఎన్నుకున్న తర్వాత మాకు మంచి పాయచిత్వం జరిగింది అని చెప్పి నువ్వు ఏదైతుందాక ఈ మాటల్లో చెప్పావో పూనకు వచ్చినట్టు ఎస్ఎల్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పూనకు వచ్చినట్టు ఈ ప్రభుత్వాన్ని వచ్చి మరి గెలిపించారు. అదే జరిగింది. పొనుగుంతోనే వేశారు ఓట్లు. ఎందుకు వేశారు? ఎన్నికల్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మహిళల కోసం వచ్చి మీరు గ్రూపుల్లో మీరు ఏదైతే బకాయిలు ఉన్నారో 4 విడతలకు ఇస్తా అన్నారు.